ఓకే సో డినామినేషన్స్లో చాలా డిఫరెన్సెస్ ఉంది దీంట్లో అనేక విషయంలో. డిఫరెన్స్ ఉందంటేనే అక్కడ ఏమర్థమో అందరికీ కరెక్ట్ అయిన సత్యము తెలీదు. ఎందుకంటే సత్యం ఒకటే ఉంటుంది, ఒకటే కరెక్ట్గా చేయాలా, అది తెలియకుండా వాళ్ళు వేరే వేరే లాగా చేస్తూ ఉంటారు, వ్యత్యాసంగా చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇన్ టోటల్ నోబడీ హాస్ అండర్స్టూడ్ ఇట్ ప్రాపర్లీ కదా. వాక్యంలో ఏముందని సరిగా అర్థం చేసుకోకుండా ఏం చేస్తున్నారు, వేరే వేరే రీతిగా చేస్తున్నారు. బట్ సరియైన కరెక్ట్ మెథడ్ ఒకటే ఉంటుంది కదా, అది బైబుల్లో ఏమని అనేది క్లియర్గా మనము తెలుసుకోవాలా. ఓకే, మనసులో ఎందుకు పెట్టుకోవాలంటే సంఘంలో అన్నీ ఒకటే ఉంది కదా, ఒక బాప్టిజము, ఒక ఆత్మ, ఒక ప్రభు, ఒక శరీరము, ఒక నిరీక్షణ, అన్నీ ఒకటే కదా. అప్పుడు ఈ విషయాలు కూడా ఒకటే అండర్స్టాండింగ్ ఉండాలా, అది లేదంటే అక్కడ పొరపాటు జరిగిందనే అర్థము కదా. సో ఇది ఎందుకు ఇలాగ అయిపోయిందంటే అపోస్తలుల కాలము నుండి వాళ్ళు చెప్పిన ప్రకారంగా చర్చలు అలాగే కంటిన్యూ అవ్వలేదు కదా. వాళ్ళ బోధ ప్రకార చర్చ ఆది సంఘము స్థాపించే పడింది. అయితే కొంచెంకాలం తర్వాత ఏమైపోయింది, సంఘము ఆ సత్యాన్ని పోగొట్టుకుంది కదా. ఏమైపోయింది, బైబుల్ లేని కాలం వచ్చేసింది, అపోస్తలు చనిపోయారు, అపోస్తల్ని చూసిన వాళ్ళు కూడా చనిపోయారు, తర్వాత వచ్చే వాళ్ళకి ఆ బోధ తెలీదు. వాళ్ళు చెప్పిందంతా ఎక్కడుంది, బైబుల్ ఉంది, అదే జనాలకి చదివేకి వస్తాయి కదా, చదివేకి రాదనుకోండి అప్పుడు ఎలా అర్థం చేస్తారు, ఎలా చదువుతారు. ఏమండి మీకు తెలుగు బైబుల్ ఉంది అదరదా, తెలుగు చదువుతారు, మీకు ఒక మలయాళం బైబుల్ ఇచ్చేసి చదవంటే ఏం చేస్తారు, ఏమి ఒక సంవత్సరం ఇస్తేనో మీరేం చేయలేరు, ఏం ఒక అక్షరము మీకు తెలీదో. కన్నడ అయితే కొంచెం అడ్జస్ట్ చేశారు, కన్నడ తెలుగు ఒకలాగా దగ్గరలో ఉంటుంది, మలయాళం టోటలీ డిఫరెంట్. అలాగా హీబ్రూ గ్రీక్లో ఏమైపోయింది, బైబుల్లో ఉండిపోయింది. తర్వాత లాటిన్, లాటిన్ వచ్చే రోమన్స్ మాత్రమే ఏం చేస్తారు, అర్థం చేసుకుంటారు. మిగతా వేరే జనాలకి బైబుల్ లేదు, ఇంగ్లీష్లోనే లేదు, ఇంకా తెలుగులో ఎక్కడ వస్తుంది కదా. ఆ కాలమే చీకటి కాలంలో, బైబుల్ లేదు, జనాలకి అజ్ఞానులు, జ్ఞానం లేదు. అప్పుడు వేరే ఆలోచనలు అంతా ఏమైపోయింది, అన్ని సబ్జెక్టులు ఏమైపోయింది, మారిపోయింది. అండర్స్టాండింగ్ ఏమైపోయింది, ట్రూ అండర్స్టాండింగ్, నిజమైన సత్యం ఏమైపోయింది పోగొట్టుకున్నారు. క్రిస్టియానిటీ ఎంతవరకు అయిపోయారంటే పేర్లు మాత్రమే క్రిస్టియన్స్, మిగతా అన్ని కార్యంలో అన్యుల్లాగా ఉన్నారు. ఇలాగా అన్యులు విగ్రహారాధన చేస్తారు, వీళ్ళు చేస్తారు, వాళ్ళు వేరే విగ్రహం పెడతారు, వీళ్ళు ఏం చేస్తారు, యేసుని, మేరీని, జోసఫ్ని పెట్టి చేస్తున్నారు. అంత వ్యత్యాసం అయితే వాళ్ళలాగానే వీళ్ళు చేస్తున్నారు. అలాగ అయిపోయింది కదా అన్ని విషయాలు. ఈ విషయాలు కూడా ఏమైపోయింది, అండర్స్టాండింగ్ చెడిపోయింది. సరియైన అండర్స్టాండింగ్ అంటే ఏమండి, అర్థం చేసుకునేది పోయింది. అలాగ అయిపోయి 1000 ఇయర్స్ తర్వాత, ఇప్పుడు 1600లో కదా, 16th సెంచురీలో మార్టిన్ లూథర్ వచ్చి బైబుల్ ట్రాన్స్లేట్ చేసి జనాలకి అంతా ఇచ్చేప్పుడు, అప్పుడు సంపూర్ణంగా ఏం చేయలేదు, దీన్ని అర్థం చేసుకోలేదు. కొంచెం అర్థం చేసుకున్నారు, విగ్రహారాధన తప్పు కొన్ని విషయాలంతా మానేశారు. అయితే కొన్ని లోపైన విషయాలు ఏం చేయలేదు, పరిపూర్ణంగా అర్థం చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ రిఫార్మేషన్ టైంలో ఉన్న డాక్ట్రిన్ ఎలాగంటే, రోమన్ క్యాథలిక్ డాక్ట్రిన్ ఒకే డాక్ట్రిన్ అప్పుడు క్యాథలిక్, ఆ తర్వాత ఏమైంది మార్టిన్ లూథర్ వచ్చారు. రోమన్ క్యాథలిక్ ఏం బిలీవ్ చేస్తారంటే ట్రాన్సబ్స్టాన్సియేషన్ అనే ఒక డాక్ట్రిన్ ఉంటుంది. ఈ విషయంలో ట్రాన్సబ్స్టాన్సియేషన్ అంటే ఈ రొట్టి వాళ్ళు విరిచి ప్రార్థన చేసి ఆ మాస్ కండక్ట్ చేస్తారు కదా, ఆ విరిచినప్పుడు ఆ రొట్టి ఏమైపోతుందా, యేసు శరీరముగా మారిపోతుందంట. రొట్టిని ఏమైపోతుంది, ఇక రొట్టిగా ఉండక ఆయన మాంసం అయిపోతుంది అని. తర్వాత ఆ ద్రాక్షారసము రక్తముగా ఏమైపోతుంది, లిటరల్గా రియల్ బ్లడ్గా అయిపోతుంది అనే ఒక డాక్టర్ ఎవరిదండి, రోమన్ క్యాథలిక్. ఇది మార్టిన్ లూథర్ ఒప్పుకోలేదు. మార్టిన్ లూథర్ ఏం చెప్పారంటే, ఆయన అయితే కొంచెం డిఫరెన్స్ ఆయన చెప్పింది, ఆయన కాన్సబ్స్టాన్సియేషన్ అన్నారు. కాన్సబ్స్టాన్సియేషన్ అంటే రొట్టి రొట్టిగానే ఉంటుంది, ద్రాక్షారసి ద్రాక్షారసమే ఉంటుంది, అయితే దాంట్లో యేసు శరీరము ప్రెజెన్స్ ఉంటుంది. అంటే యేసు ఒక శరీరము, కాన్ అంటే టుగెదర్, దాని జొత్తులో యేసు రక్త మాంసం కూడా ఉంటుంది అని మార్టిన్ లూథర్ చెప్పింది. అర్థమైందా, ఇది ఎలాగంటే ఒక కట్ట తీసి
అగ్నిలో వేస్తారు. అప్పుడు అక్కడ ఏముంటుంది, కట్టను ఉంటుంది, అగ్నిని ఉంటుంది. ఆ రీతిగా ఆయన అదేమి అయితే దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయలేదు. అన్ని వేరే డినామినేషన్స్ అందరూ యాక్సెప్ట్ చేయలేదు. మోస్ట్ ఆఫ్ ద డినామినేషన్స్ ఏం చేశారంటే దీన్ని రిజెక్ట్ చేశారు. ఇదన్ని ట్రాన్స్ సబ్స్టాన్సియేషన్ అండ్ కాన్ సబ్స్టాన్సియేషన్. ట్రాన్స్ సబ్స్టాన్సియేషన్ అంటే అది మారేది, ద్రాక్షారసము రక్తముగా ఏమండి రొట్టి శరీరముగా మారేది రిజెక్ట్ చేశారు. ఎందుకంటే బైబుల్లో కొన్ని విషయాలంతా ఏముంది దానికి ఆపోజిట్గా ఉంది, దానికి వ్యతిరేకముగా చాలా వచనాలు ఉంది. యేసు ప్రభు చెప్పిన మాటలు అనేక మాటలు మనం అలాగే ఏం చేయలేము, లిటరల్గా తీసుకోలేము. లిటరల్గా అంటే బాహ్యంగా తీసుకోలేము. బైబిల్ ఎన్నో వాక్యములు ఉంది. పాత నిబంధనలో యూదా గురించి ఏముంది, యూదా ఒక సింహము అని ఉంది. ఎలాంటి సింహము చదువుమా 49:9, జూడా ఇస్ ఎ లయన్స్ వెల్ప్ అంటారు ఇంగ్లీష్లో, అండ్ హీ రోడ్ లైక్ ఎ లయన్ అంటారు. చదవండి, ఏం సింహం అండి అంటే యంగ్ లయన్, అదేనే చెప్పేది. లయన్స్ వెల్ప్ అంటే ఏదో వయసు అయిపోయి ఉన్న లయన్ కాదు, ఎలాంటిది మంచి బలంగా ఉన్న లయన్. అంటే యూదా అలాగే ఉన్నాడా, లయన్ లాగా ఉన్నాడా, లయన్ లాగా సౌండ్ చేసుకుని ఉన్నారా యూదా? లేదు. అంటే ఆ ఒక గుణము కదా అర్థమో. అదేలాగా యేసు ప్రభు హెరోడ్ని దేనికి కంపేర్ చేశారు, హెరోద్ రాజుని దేనికి కంపేర్ చేశారు, నక్కకి. చదవండి 13:32 Luke 13:32, అండ్ హీ సెడ్ అంటు దెమ్, గో యీ అండ్ టెల్ దట్ ఫాక్స్, బిహోల్డ్ ఐ క్యాస్ట్ అవుట్ డెవిల్స్ అండ్ ఐ డూ క్యూర్స్, టుడే టుమారో అండ్ ద థర్డ్ డే ఐ విల్ కమ్ టు పర్ఫెక్షన్. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి. ఆ నక్కతో ఇలాగు చెప్పుడి అంటే హెరోద్కి తోక ఉందనా, అన్ని గుణము కదా, సింహము గుణము ఎలా ఉంటుంది, నక్క గుణము అలాగా. తర్వాత యోహానులో చేసేది వద్దు, మీకు తెలుసు నేను ద్రాక్ష వల్లి అని చెప్పారు. అంటే ఆయన ద్రాక్ష వల్లి వల్లిని అని చెప్పొచ్చా, ఐఎమ్ ద డోర్ అన్నారు, అంటే నేను ద్వారము అన్నారు. ఆ రీతిగా తర్వాత సంఘంకి ఏం చెప్పారు, మీరు లోకముకి ఉప్పు అయి ఉన్నారు, భూమికి ఉప్పు లోకముకి వెలుగు అన్నారు. అప్పుడు క్రైస్తవులు పోయి నక్కి చూస్తే మన ఉప్పు ఉప్పు కన్నా ఉన్నారు, అందరూ ఒకేలాగా ఉన్నారు, క్రైస్తవులు వేరేలా కాదు, అందరూ ఒకేలాగా ఉన్నారు. వెలుగు అంటే మనలో ఏమన్నా వెలుగు వస్తుందా అంటే ఏమి, ఆత్మీకంగా తీసుకోవాలా కదా. ఉప్పు అంటే ఉప్పు కాదు, అలాగే నేను నా ఇది నా శరీరం అంటే అదే శరీరం కాదు, అర్థం చేసుకోవాలా. నా శరీరం అని మీరేం చేసుకోవాలా, అర్థం చేసుకోవాలా, దాన్ని భావించాలా. ఈ విశ్వాసముతో మీరేం చేయాలి, దీన్ని ఈ కార్యం చేయాలా. అది రొట్టె రొట్టెగానే ఉంటుంది, ద్రాక్షారసం ద్రాక్షారసంగా ఉంటుంది, అది ఏమి మారదు. మీరు తిన్న తర్వాత అది రొట్టినే, అయితే మీ మనసులో అది ఏమైంది, శ్రేష్టముగా ఉంది, అది యేసు రక్తం అని విశ్వాసముతో మీరు చేసే పని కదా, అది యాక్చువల్లీ మారదు అని మనం తెలుసుకోవచ్చు. సో సోదర సోదరి, యేసు ఇంకొక ప్లేస్లో కూడా చెప్తారు ఇదే వాక్యము. చెప్పేప్పుడు దీన్ని ఆయన చెప్పే మాటలు ఆత్మీయమైన మాటను అర్థం చేసుకోకుండా అనేకులు ఏం చేస్తారో, ఏమి మనిషి ఇలా మాట్లాడతారో అని ఆయనను వెంబడించేదే ఏం చేసేస్తారో మానేస్తారు. అది యోహాన్లో ఉంది కదా, Luke 6:48, John 6:48, I am the living bread which came down from heaven. If any man eat of this bread, he shall live forever. And the bread that I give is my flesh, which I give for the life of the world. 6వ అధ్యాయంలో ఫుల్గా ఉంది, 48 తర్వాత 51. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. చూసారా, నా శరీరమే అన్నా సార్, నా రక్తమే అన్నా సార్, నా శరీరం అన్నారు. అప్పుడు అనేకులు దాన్ని గురించి ఏం చేస్తున్నారు, కంప్లైనింగ్ చేస్తున్నప్పుడు 63లో ఏం చెప్తారు, 63వ వచనము,
ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కాని, మీకు చెప్పిన మాటలు ఆత్మము జీవముగా ఉంది, శరీరము దేనికి పనికిరాదు. మీరు మాంసం అంటే ఏమనుకుంటున్నారు? ఈ శరీరం అని కాదు, ఈ రక్తం అని కాదు, మీరు చెప్పే మాటలు ఆత్మ జీవం ఆత్మీకంగా మీరు తీసుకోవాలా. ఎందుకంటే యేసు రొట్టె తీసి నా శరీరము, ద్రాక్ష రసం నీ నా రక్తం అని ఇచ్చేప్పుడు ఆయన ఇంకా చనిపోలేదు కదా, ఇంకా సిలువలు ఏమవ్వలేదు, కొట్టపడలేదు కదా, ఇంకా రక్తము సిందులేదు కదా, రక్తం ఆయనలోనే ఉంది, శరీరం ఆయనతోనే ఉంది అంటే దానిలోనే అర్థం చేసుకోవాలి. ఆయన చెప్పింది లిటరల్గా కాదు. మీరేం చేయాలి, నా మాంసముని నా రక్తముని అని భావించి మీరేం చేయండి, దీన్ని స్వీకరించండి కదా. ఆత్మీకంగా మనం ఏం చేయాలా, దీన్ని తీసుకోవాలా అని మాకు క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. ఓకే, ఎందుకు రోమన్ క్యాథలిక్ ఇలాగ చెప్పారు అంటే, ఒక మిస్అండర్స్టాండింగ్ ద్వారా ఇంకొక మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. ఒక విషయం తప్పుగా అర్థం చేసుకుంటే దాన్ని బేస్ చేసి ఇంకోటి ఫౌండేషన్ తప్పుగా ఉంటే అన్నీ అలాగే వచ్చేస్తుంది కదా. అలాగైంది ఇది. ఏం చెప్తారంటే వాళ్ళు, ఇప్పుడు ఒక పాప క్షమాపణకి ఏసేమయ్యారు బలియారు కదా, లోక పాపము తీసుకుని పోయిన గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. ఇదేమంటే ఇది ఏ పాపము కంటే ఒక విశ్వాసి కన్వర్ట్ అవుతారు కదా, యేసుని ఫస్ట్ అంగీకరించి బాప్టిజం తీసుకొస్తారు కదా, కన్వర్ట్ అవుతారు కదా, అప్పుడు వరకు చేసిన పాపముకు మాత్రమే ఏమవుతుందట, యేసు రక్తము ఆయనని క్షమిస్తుందట. ఆ రీతి కన్వర్ట్ అయిన తర్వాత, విశ్వాసి అయిన తర్వాత చేసే పాపముకి ఏమవుదు, క్షమాపణ లేదంట. దాని కొరకు మళ్ళీ ఏం చేయాలి, వీళ్ళు మాస్ చేయాల. వీళ్ళు మాస్ చేసి ఆ రొట్టెలు తీసి ఆ జనాలు పాపం కొరకు విరిచినప్పుడు అప్పుడు ఏమైపోతుంది, అది మాంసముగా రక్తంగా మారిపోతుంది కాబట్టి అప్పుడు వాళ్ళకి క్షమాపణ దొరుకుతుంది అంట. అంటే మళ్ళా ఏం చేస్తున్నారు వీళ్ళు, యేసుని బలిస్తున్నారు. అదే మాస్ అంటే యేసు ఈ జనాల కొరకు ఏమవుతారు, మళ్ళా బలి ఇస్తున్నారు అనే ఒక కాన్సెప్ట్ మనసులో వచ్చేసింది. దానివల్ల ఏం చేశారు, ఈ రొట్టెకి అంత ఏం చేశారు, శ్రేష్ఠత ఇచ్చి దాన్ని ఏమైపోతుంది, మాంసముగా మారిపోతుంది అనే ఒక తప్పైన ఒక అర్థం చేసుకొని ఉన్నారు కదా. అయితే వాక్యంలో మనము చూసేప్పుడు యేసు ప్రభు మళ్ళా బలి అవరు, మాస్ అనేది ఆయన మళ్ళా యాక్చువల్గా బలి అయ్యేదే లేదు. అది ఏమండి, రొట్టి ద్రాక్షరస ఆయన ఒక్కసారి ఇచ్చిన బలిని జ్ఞాపకము చేసుకుంటున్నాము అంతే కదా. కాదు, ఎంత క్లియర్గా బైబుల్లో ఉంది చూడండి, రోమన్స్ 6:9-10, Romans 6:9-10. Knowing that Christ, having been raised up from the dead, dies no more, death no longer rules over him. For that which he died to sin once for all. But that which he lives to God. ఎంత క్లియర్గా చెప్తుంది చూడండి, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు. ఇంకా ఏమా, మృతుల నుండి లేచిన క్రీస్తు ఇంకా చనిపోడనియు, చనిపోడు. మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు, ఆయన మీద అధికారము లేదు. ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము, ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయాను గాని, ఒక్కసారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఒక్కసారే చనిపోయారు, మళ్ళా ఆయన సావరు, మరణము ఆయన పైన అధికారము లేదు అని ఎంత క్లియర్ గా బైబుల్ చెప్తా ఉంది చూసారా. హీబ్రూస్ 10:10-12 వరకు చదువుదాం. హీబ్రూస్ అంటే ఎబ్రియలు 10:10-12. క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. పరిశుద్ధపరచబడింది ఒక్కసారే, యేసు ఏమయ్యారంట, అర్పింపబడుట చేత అర్పింపబడినారు చూడండి. అండ్ బై దట్ విల్ వి హావ్ బీన్ మేడ్ హోలీ త్రూ ద సాక్రిఫైస్ ఆఫ్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వన్స్ ఫర్ ఆల్. వన్స్ ఫర్ ఆల్ అంటే ఏమండి,
ఒక్కసారి ఒక్కసారి ఏం చేశారు బలి అయ్యారు. తర్వాత యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయిచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. మాటలకి మళ్ళ మళ్ళ అర్పణ చేసేది అవసరము లేదు. అత నిబంధన ప్రీస్ట్ ఏం చేయాలి యూదులకి వీళ్ళు చేసిన పాపం కొరకు గుర్రపిల్ల తీసుకొస్తే దాన్ని అర్పణ చేస్తూనే ఉండాల. ఎందుకు వీళ్ళు పాపం చేస్తూనే ఉన్నారు మళ్ళీ మళ్ళీ చేయాల. అయితే అలాగా యేసు కాదు ఒక్కసారి నేమైపోయారు బలి అయిపోయారు. ఇంకా బలి అవురు అనేది మనం చూసుకుందాం కదా. వీళ్ళేం చేస్తారంటే ఒక్కసారి ఆయన ఇచ్చిన బలి లైఫ్ లాంగ్ ఏమైపోయింది అది ఎఫెక్టివ్గా ఉంది అది. ఎందుకంటే విశ్వాస అయ్యేప్పుడు వరకు మాత్రమే అంటే తర్వాత పాపం చేయరా? ఖచ్చితంగా చేస్తారు కదా. ఆ దేవుడికి తెలీదా? పాస్ట్లో మాత్రమే అనుకుంటే అది కాదు. లైఫ్ టైం ఎంత ఉందండి విశ్వాస అయినప్పుడు నుండి ఎన్ని పాపాలు మనకి మళ్ళా మళ్ళీ ఏం చేయాలా? క్షమాపణ మాకు కావాలా? యాక్చువల్లీ ఆయన ఇచ్చిన ఒక్క బలి హోల్ లైఫ్ టైంకి చాలు. దాన్ని ఇంకా కొన్ని వాక్యం చూసుకుందాం. హెబ్రూస్ 1:3 హెబ్రియా 1:3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. చూసారా, మా పాపముని ఆయన సొంత రక్తంతో కడిగి ఇప్పుడు ఎక్కడికి పోయేస్తారు? ఇప్పుడు పరలోకమైన తండ్రి యొక్క దేవుని యొక్క కుడిపార్శ్వం ఏం చేసుకుని ఉన్నారు? కూర్చుని ఉన్నారు. ఒక్కసారి ఏం చేశారు మా పాపమునంతా వాళ్ళు ఆయన కడిగేస్తారు. సో మేము పాపంలే, యేసుని యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా ఖచ్చితంగా పాపం చేస్తాము. సత్యం వరకు ఏముంటుందండి, అది గ్రాడ్యువల్గా మనం ఏం చేయాలి, పోరాటం ఉంటుంది. నీతివంతులని ఎంచబడతాము, అది ఇమ్మీడియట్గా విశ్వాసం బట్టి నీతివంతులని దేవుడు మమ్మల్ని లెక్కిస్తారు. కౌంటెడ్ యాజ్ రైచియస్, రెకండ్ జస్టిఫైడ్ అంటాము. అయితే యాక్చువల్గా నీతివంతులు అయిపోయామా లేదా? అది ఒక పోరాటం, అది గ్రాడ్యువల్గా అవుతుంది. గ్రాడ్యువల్గా అంటే క్రమేణముగా, క్రమకారం నిదానముగా మన పోరాటం ఉంటుంది. మనం జయించాల, శోధన వస్తుంది, పడిపోతాం, మళ్ళా లేస్తాం, మళ్ళా దేవుడు కృప ఇస్తాడు. అలాగేం చేయాలా? సత్యం వరకు మనం పరిపూర్ణం అయ్యేదే లేదు ఈ జీవితంలో ఉన్నప్పుడు. సచ్చిన తర్వాతనే పునరుత్థానం లేచినప్పుడే పరిపూర్ణంగా లేస్తాం కదా. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ కదా ఇది. దానికి బైబిల్లో మనం చూసేప్పుడు ఎంత క్లియర్గా ఫర్ ఎవర్ వన్స్ అండ్ ఫర్ ఆల్ కంప్లీట్గా సంపూర్ణంగా మమ్మల్ని ఆయన ఒకే బలి ద్వారా మమ్మల్ని మాకు క్షమాపణని తీసుకొచ్చారు అనేది హెబ్రియా 7:25 Hebrews 7:25 Therefore, he is able to save us to the uttermost that come unto God by him, seeing he ever liveth to make intercession for them. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అది పాయింట్, వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతులుగా ఉన్నారు. ఎలాగంటే ఆయన ఒక్కసారి ఆయన జీవం ఇచ్చి ప్రాణం ఇచ్చి మళ్ళీ ఇప్పుడు పోయి దేవుడి వలన బతికి ఉన్నారు. ఇస్ లివింగ్ టు మేక్ ఇంటర్సెషన్ ఫర్ అస్, అంటే మా కొరకు ఏం చేస్తున్నారు, అక్కడ విజ్ఞాపన చేసుకుని ఉన్నారు. ఇక్కడ రోమన్ క్యాథలిక్స్ ఎందుకు ఇలా చేసేసారంటే, అప్పుడు మీకు క్షమాపణ కావాలంటే ఎక్కడికి రావాలా? మా దగ్గర రావాలని. ఇక్కడ వచ్చి వీళ్ళు ప్రీస్ట్ వచ్చి వీళ్ళు దాన్ని విరిచి ఇస్తేనే వీళ్ళకి ఏమయ్యేది, క్షమాపణ లేదంటే? అలా కాదు. అదేమంటే చర్చికి బైండింగ్ చేయాలా, సంఘాలు ఏం చేయాలా, చర్చిలోనే ఏమైపోవాలా, మా ఒక కంట్రోల్లో ఉండాలని అవసరమే లేదు. యేసు ఒక్కసారి అందరి కొరకు ఇచ్చారు, ఇప్పుడు ఆయన జీవంతులు కాదు ఎక్కడున్నాడు, తండ్రి కూడా పాసులోకి వస్తుంది. ఆయన మా కొరకు ఏం చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు దేవుని దగ్గర. ఇక్కడ ఏ ప్రీస్టు అడిగే పరిస్థితి లేదు. ఇస్ ఆల్సో ప్రేయింగ్ ఫర్ అస్ అనేది ఎంత క్లియర్గా మాకు తెలుస్తుంది. రోమ 8:34
Who is he that condemneth? It is Christ that died. Yeah, rather that he is risen again. Who is he? Who is even at the right hand of God, who maketh intercession for us? శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపాశమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. జీవంతులుగా ఉండి మా కొరకు ఏం చేస్తున్నారు? తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నారు. అలా ఉన్నప్పటికీ మనం పాపము మళ్ళా చేయవచ్చు అని కాదు, చేయాలని కాదు, చేస్తూనే ఉండాలని కాదు. బైబుల్ ఏం చెప్తుందంటే రక్షించబడిన తర్వాత పాపము చేయకూడదు. అయితే చేస్తే, ఇన్ఫ్యాక్ట్ చేస్తాం కదా, అప్పుడు మా కొరకు ఎవరున్నారు? అడ్వకేట్ ఉన్నారు. చదవండి మొదట యోహాను 2వ అధ్యాయము 1వ వచనము, 1 John 2:1. మై లిటిల్ చిల్డ్రన్, దీస్ థింగ్స్ రైట్ ఐ అంటు యూ, దట్ యూ సిన్ నాట్. బట్ ఇఫ్ ఎనీ మ్యాన్ సిన్, వీ హ్యావ్ అన్ అడ్వకేట్ విత్ ద ఫాదర్ జీసస్ క్రైస్ట్ ద రైచియస్. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. నేను పాపము చేయదని రాయిటున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల, అయితే ఎవరైనా పాపము చేసిన ఎడల, నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది, ఆ ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఈరోజు ఒక ఉత్తరవాది మా మీటింగ్ వచ్చినారు. భాస్కర్, మీరు అడ్వకేటా? నా చూడండి, చూసారా? సో వాళ్ళు ఏం చేస్తారు? జడ్జి దగ్గర పోయి ఏం చేస్తారు? మా పరంగా మాట్లాడతారు. ఎందుకంటే మాకు రూల్స్ లాస్ అంత తెలియదు కదా. జడ్జిని ఎలా అడ్రస్ చేయాలనేది మాకు తెలీదు. ఏమండి, జడ్జిని అడ్రస్ చేయాలంటే ఎలా అడ్రస్ చేయాలా? అక్కడ పోయి జడ్జిని మాట్లాడాలి, ఎలా మాట్లాడాలా? అంకుల్ అంటే అవుతుందా? బ్రదర్ అనేది ఆ బ్రదర్ అంటే అవుతుందా? సార్ అంటే అవుతుందా? ఏం చెప్పాలా? యువర్ హానర్ అనాలా? అదే తెలీదు మనకి. అక్కడ పోయి సార్ ఏమండి అంటే అవుతుందా? అంటే అదే తెలియదు కదా మాకు. లా ప్రకారంగా మాట్లాడాలా? లానే తెలియదు కదా మాకి. దానికే యేసు మా కొరకు తండ్రి దగ్గర ఏం చేస్తారు? నేను ఈయన వీళ్ళ కొరకు రక్తం చెంది ఉన్నాను, దేవుడా వాడిని ఏం చేయండి, క్షమించండి, వాడిని కరుణించండి అని ఏం చేస్తున్నారు? చూసారా, అది మాకి అర్థం చేసుకోవాలి ఇది. సో మళ్ళా యేసు ఏం చేసేది కదా, అవసరం లేదు. ఇంకా చాలా వచనం ఉంది, ఫర్ ఎవర్ కంప్లీట్గా నిత్యంగా ఏం చేస్తారు మా పాపం కొరకు, ఒకేసారి ఆయన బలి అయిపోయారని మనం చేస్తాం. అది ఇది చేసేది ఎందుకో, ఆయన ఇచ్చిన ఒకే బలిని జ్ఞాపకం చేస్తాం. జ్ఞాపకం అప్పుడు మళ్ళా జ్ఞాపకం చేసుకుంటాము. అయితే బలి అయ్యేది ఒక్కసారే. ఆ విషయం మనము బైబిల్లో క్లియర్గా తెలుసుకోవచ్చు. మొదట కొరింథీయ 11:24. అండ్ వెన్ హీ హాడ్ గివెన్ థ్యాంక్స్ హీ బ్రేక్ ఇట్ అండ్ సేడ్, టేక్ ఇట్, దిస్ ఈజ్ మై బాడీ విచ్ ఇస్ బ్రోకెన్ ఫర్ యూ, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయుడని చెప్పాను. జ్ఞాపకం చేసుకునే కొరకు దీన్ని చేయుడని చెప్పాను. అప్పుడు ఏమవుతుందండి? ఆ బ్రెడ్ మనం తీసుకునేప్పుడు ఆయనని జ్ఞాపకం చేసుకుంటాం. అర్థమైందా? అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకునేప్పుడు, ఆయన రక్తం తీసి మా పాపము కొరకు ఆయన రక్తం చిందినారప్పుడు, అప్పుడు ఇంకొక కార్యం అక్కడ విశేషంగా అక్కడ జరుగుతుంది. ఏమండి? ఆయనని మనము ఆయన మరణమని ప్రచారం చేస్తాము, ఆయనని జ్ఞాపకం చేసుకుంటాము, ఆయనతో ఐక్యపడతాము. ఇదంతా కాకుండా ఇంకొక విశేషమైన కార్యం అక్కడ జరుగుతుంది. ఏం తెలుసా? మీ పాపముని కన్ఫెస్ చేస్తాం. కన్ఫెషన్ అంటే ఏమండి తెలుగులో? పాపముని ఒప్పుకొని దాన్ని మానేసి ఆయనతో క్షమాపణ మళ్ళీ పొందుకుంటాం. ఎందుకంటే ఆ రక్తముని చేతులు తీసుకున్నప్పుడు మన పాపములు ఏం చేయలేము, మళ్ళా పశ్చాత్తాపము పడాల, మారు మనసు పొందాల. ఎందుకంటే ఆ భయం వస్తుందండి. ఇప్పుడు కూడా ఈ ఇంత సంవత్సరం తర్వాత నేను ఆ బ్రెడ్ తీసుకునేప్పుడు, ఆ కప్ తీసుకునేప్పుడు నాలో ఏమవుతుందండి, ఆలోచన భయం వస్తుంది. ఏమైనా ఒకవేళ నేను తప్పు చేస్తుంటే ఆ జ్ఞాపకం వస్తుందండి అండి. ఇంట్లో సిస్టర్ని ఏమైనా కొంచెం జోరుగా తిట్టేసి ఉంటే అప్పుడు జ్ఞాపకం వస్తుంది, ఇలా నేను చెప్పి ఉండొచ్చా, ఇలా నేను కోపంలో ఇలా మాట్లాడి ఉండొచ్చా అని అది వస్తుంది. అప్పుడే రిపెంట్ అయ్యి తర్వాత ఏం చేస్తామో, లేదంటే మనం తీసుకోలేము కదా. దానికి కన్ఫెషన్ మా సంఘంలో కూడా ఏం చేస్తామో, మోన్ కాల్పడి
ఏం చేస్తాము? ప్రార్థన చేసి పాప మరకెచ్చేసి దాన్ని ఏం చేస్తావు? తీసుకునేప్పుడు అది మాకు ఇంకేమవుతుంది, మళ్ళా ఒక రిఫ్రెష్ అవుతుంది కదా, మాకు క్షమింపబడాము అని ఒక గొప్ప ఒక మా ఫెయిత్ ఏమవుతుంది, స్ట్రెంగ్తన్ అవుతుంది కూడా కదా. సో ఇది యాక్చువల్గా జరిగే విషయము. ఓకే, ఇంకొక విషయం ఏమంటే, చదువు మొదట కొరింథ్య 10:17, ఇక్కడ ఒక అండర్స్టాండ్ చేసుకునే ఒక విషయం ఇది, ఇంకొక కరెక్ట్గా చేయకుండా ఉండే విషయం ఇది సంఘంలో అనేక డినామినేషన్స్లో. అదేమంటే 10:17, మనమందరము ఆ ఒకటి రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము, రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అక్కడ ఏమొచ్చింది, ఒక్క శరీరము ఒక్క రొట్టె ఒక్క శరీరము కదా. మేము ఒక్క శరీరం అయిపోయాము, ఎందుకు అందరూ ఒక్క రొట్టెని పాలు పుచ్చుకుంటున్నాము. అది ఈరోజు ఆ సింబల్ ఉందా? ఇప్పుడు అందరూ కమ్యూనియన్ ఇచ్చేప్పుడు ఏం చేసేస్తున్నారు, ఇంట్లో వేఫర్స్ వస్తుంది రౌండ్ రౌండ్గా చిన్న చిన్నది, అది ఫ్యాక్టరీలో తయారు వస్తుంది. 500 బాక్స్లు, ఒక బాక్స్లు ఒక 50-100 ఉంటుంది, అలా ఎంటైర్ బాక్స్లో 500 వస్తుంది, అది కొనుక్కొని వచ్చి అక్కడ వేసేస్తారు. అలాగే సపరేట్ సపరేట్గా ఏం చేస్తారండి, అందరికీ ఇచ్చేది. ఇక్కడ సిఎస్ఐలో కూడా అలాగే, ఇక్కడ కూడా అలాగే అనుకుంటా, అందరూ అలాగే, సిఎస్ఐ అలాగే, మెథడిస్ట్ అలాగే, రోమన్ క్యాథలికో అలాగే దాన్ని చేస్తారు. అయితే ఆ కాన్సెప్ట్ వచ్చిందా? అక్కడ మళ్ళా మళ్ళీ ఏమొచ్చింది, ఒక్క రొట్టి, రొట్టి ఒకటే కనుక అందరూ ఆ ఒక్క రొట్టిలో బాగా పంచుకుంటున్నాం కనుక మనమందరూ ఒకే శరీరం. ఇక్కడ ఎక్కడ రొట్టి ఒకటే లేదు, ఇక్కడ ఫ్యాక్టరీలో థౌజండ్స్ లక్షల గంటల ఫ్యాక్టరీలో తయారై వస్తుంది అది, నాకు ఒక్క రొట్టి కాన్సెప్ట్ లేదే. అయితే మా సంఘంలో 250 పీపుల్కి ఒకే రొట్టిని ఏం చేస్తాము? చేయొచ్చు, కొంచెం ఆ తవ పెద్దగా ఉండాలంటే, మా ఇంట్లో ఉంది, సిస్టర్ దగ్గర ఉంది ఇంత పెద్ద తవ, దాన్ని కొంచెం లావుగా ఏం చేస్తాము, చేస్తే ఒకే రొట్టి దాన్ని విరిచి ఆ ఒక్క రొట్టినే 250 మెంబర్స్ ఏం చేస్తాము, కొంచెం దాన్ని ఏం చేస్తాం. అప్పుడు ఏం అర్థం వచ్చింది, అందరూ ఒకే ఫ్యామిలీ, ఒకే కుటుంబము, ఒకే శరీరము. ఇప్పుడు ఆ రొట్టె ఒకటి ఏది, అది యేసు ప్రభు, ఆయన శరీరము, ఆయన శరీరంలో మనం అందరూ తీసుకుంటాం కాబట్టి మేమేమైపోయాము, ఒకే శరీరం అయిపోయినాము కాన్సెప్ట్. ఎందుకంటే ఒకే తట్టలో ఇద్దరు తిన్నారంటే ఏమండి అర్థం, ఒకటే అన్ని కదా. శత్రువులు తింటారా, వీళ్ళు ముట్టుకోండి అంటారు అసలు కదా. ఇంకొకళ్ళు తినింది మీరు తిన్నారంటే వాళ్ళు వేరే లేదు, ఆ వన్నెస్ వచ్చేసింది, మేమంతా ఒకటే అనే ఒక కాన్సెప్ట్ వచ్చేస్తుంది కదా. సో రోమన్ కేథలిక్ చర్చ్లో మరీ చాలా చర్చెస్లో ఇప్పుడు ఏమైపోయిందండి, షార్ట్ కట్ మెథడ్ అయిపోయింది, ఈజీ ఏమండి, ఎవరు రెట్టి చేసి తీసుకొచ్చి అన్నీ కొంచెం తీసుకునేది ఇదంతా. అయితే ముఖ్యమైన ఒక ఎలిమెంట్ ఏమైపోయింది, అక్కడ పోయింది, మేమందరూ ఒక్క శరీరం అనే కాన్సెప్ట్ అక్కడ వెళ్ళిపోయిందని మనము అర్థం చేసుకోవచ్చు. తర్వాత దానికంటే చాలా గొప్ప మిస్టేక్స్ బైబుల్ స్టూడెంట్స్లో ఒక కాన్సెప్ట్ ఈ బ్రెడ్ గురించి ఏమంటే, ఆ రొట్టె ఉంది కదా, ఒక రొట్టె, అది దేనికి సాదృశ్యంగా ఉంది, యేసు క్రీస్తు యొక్క శరీరం. దాన్ని తీసుకునేప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోలే, ఆయనని, ఆయన శ్రమని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే బైబుల్ స్టూడెంట్స్ పాస్టర్ రజల్ ఏం చెప్పేశారంటే, మేము అక్కడ ఉన్నామని, సంఘము ఆ శరీరంలో ఉందంట, ఆ ఒక రొట్టెలో సంఘము చేసే బలిలు అంటే మేము చేసే శ్రమాలు, కష్టపడతాం కదా దేవుని కొరకు, అది కూడా అక్కడ ఉందట, దానిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలట. అప్పుడు ఏమైందండి, మా శరీరంలో మేమే తింటా ఉన్నాం అప్పుడు, అలా కదా, అలాగా ఉంది. ఏసేం చెప్పారు, రొట్టె తీసుకుని ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకార్థంగా తీసుకోండి అన్నారు. ఇది మా శరీరం అన్నారా, మా అందరి శరీరం అన్నారా, మేమందరిని జ్ఞాపకం చేసుకొని తినండి అన్నారా, నా దిస్ ఈజ్ మై బాడీ,
do this in remembrance of me anaru aina 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 bali ante manu nakam chestam endukante bible students enduku ala chepparante aa oka vachanamlo king james lo oka tappuga translate ayindi ikkada english lo king james version antam kada ఆ కింగ్ జేమ్స్లో ఉన్న మిస్టేక్స్ అంతా తమిళ్లో కూడా ఉంది. ఓకే, తమిళ్లో కూడా అదే మిస్టేక్. అయితే తెలుగులో అలా లేదు. ఓకే, తెలుగులో లేదు, కన్నడలో లేదు, వేరే వేరే ట్రాన్స్లేషన్స్ లేదు. కింగ్ జేమ్స్లో మాత్రము ఆ ఒక అభిప్రాయం వస్తుంది. ఎందుకంటే ఆ వచనం చదివమ్మ మళ్ళీ ఏది అది మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాము. మేమందరూ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒకటే గనుక, రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అది కరెక్ట్ గా ఉంది. అనేకులమైన మనము ఒక్క శరీరముగా ఉన్నాము, కరెక్ట్. అయితే తమిళ్ ఏమొస్తుంది, ఇంగ్లీష్ ఏమొస్తుంది అంటే అనేకులమైన మనము ఒకే శరీరము ఒకే రొట్టెగా ఉన్నామని ఉంది. మళ్ళా ఒక రొట్టె వస్తుంది, మేము ఒకే శరీరము ఒకే రొట్టెగా ఉన్నాము అని వస్తుంది తమిళ్లో. ఇంగ్లీష్లో కూడా చదువుతుంది చూడండి, కింగ్ జేమ్స్ వర్షంలో వి బీయింగ్ మెనీ ఆర్ వన్ బ్రెడ్ అండ్ వన్ బాడీ. వి బీయింగ్ మెనీ ఆర్ వన్ బ్రెడ్ అని వచ్చింది అక్కడ. వీఆర్ నాట్ వన్ బ్రెడ్, వీఆర్ వన్ బాడీ. వై? బికాస్ వి పార్టేక్ ఆఫ్ వన్ బ్రెడ్. ఒక్క రొట్టె ద్వారా మేము అందరూ తీసుకుంటాము, ఒక శరీరం ఏమో. మేము ఒక్క రొట్టె కాదు. వాళ్ళు అంతంతా స్టడీ చేస్తారు, దాన్ని ట్రాన్స్లేషన్ కంపేర్ చేస్తే అన్ని ఎన్ఐవి ఆర్ఎస్వి వేరే ఎన్ని ట్రాన్స్లేషన్ ఏదన్నా చదవండి, మోడర్న్ ట్రాన్స్లేషన్ దాంట్లో అంతా కరెక్ట్ చేశారు. కింగ్ జేమ్స్లో ఇది రాంగ్, దాన్ని తీసుకుంటాం. ఎన్ని విషయాలు వచ్చేప్పుడు కింగ్ జేమ్స్ రాంగు, కింగ్ జేమ్స్ రాంగ్ అని వేరే ట్రాన్స్లేషన్ చూడండి అంటారు. ఈ విషయంలో కింగ్ జేమ్స్ తీసుకుంటారు. అది ఎలాగండి, ఆయన శరీరంని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇప్పుడు మయం చేసేదంతా ఏమే గొప్ప, ఆయన నుండి కదా సంఘం రక్షించబడింది. రక్షించబడిన తర్వాత మేము ఏం చేయవచ్చు జీవబలిగా? అయితే అదంతా పక్కకు పెట్టేయండి. ఎందుకో ఎందుకో రక్షింపబడింది ఎవరి ద్వారా? ఆయన లేకుండా మేము పడే త్యాగము బలిలు ఏమన్నా దేవుని యాక్సెప్ట్ చేస్తాడా? ఆయనలో ఉన్నాం కాబట్టి మేము మమ్మల్ని ఇప్పుడు ఏం చేస్తాడు? అదే మీరు మీ శరీరంని ఏమండి పరిశుద్ధము దేవునికి ప్రియ ఏమండి దేవునికి అనుకూలమైన సజీవ యాగం ఏంటంటే, అనుకూలమైనది ఎప్పుడో, అది పరిశుద్ధమైనది ఎప్పుడో యేసు ద్వారా. యేసు ద్వారా పరిశుద్ధం ఆయన పడిన తర్వాత మేము ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? లేదంటే అలాగే ఇస్తే తీసుకుంటారా? ఒక పాపి ఇచ్చే బలిలు దేవునికి కావాలా? ఒక పాపి ఇచ్చే కానుక దేవునికి కావాలా? ఒక పాపి ఇచ్చే స్తోత్రము దేవునికి కావాలా? అది అసహ్యంగా ఉంటుంది దేవుడికి కదా. ఏమండి మేము చేసేది ఏమండి త్యాగము? క్రీస్తులో ఉన్నాము కాబట్టి మా మేము చేసే చిన్నది కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు, అంతే కదా. ఏం గొప్ప ఏమండి, ఏం ఉపవాసం చేస్తామండి? ఉన్నారు అన్యుల్లో 1 ఇయర్ ఉపవాసం చేసిన వాళ్ళు ఉన్నారండి, 1 డే చేసిన వాళ్ళే తక్కువ మాలో. 1 ఇయర్ ఏమి తినరు. కొందరు మహావీర్ జైన్స్ అంతా ఉన్నారు, జైన్స్ జస్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక చిన్న ఏలక్కి అంట కదా, అది తింటారంట. ఏమి తీసుకోరు, ఎంత తపస్సు చేస్తారు, ఎంత త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంత డబ్బు ఇచ్చిన వాళ్ళు ఉన్నాం ఇంకొకళ్ళు కొరకు, అన్ని మంచోళ్ళు ఉన్నారండి. అయితే యాక్సెప్ట్ చేయరు కదా, ఎందుకంటే పాపిలుగానే ఉన్నారు. అందరూ పాపం చేసేమయ్యాం, దేవుని మహిమ పొందలేక అది యేసు ద్వారానే ఏమయ్యింది. మేము పరిశుద్ధ పాపం లేకుండా ఉన్నా యేసు బలి ఆ దాని ద్వారా మేమేమి ఇప్పుడు పరిశుద్ధులు అయ్యి వచ్చిన్నాము. సో ఆయన బలిని జ్ఞాపకం చేసుకోవాలి తప్ప మా ఒక బలిని కాదు. ఆయన క్లియర్గా చెప్పడింది, నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుని మీరేం చేయండి, ఇదే మీరు చేయండి. ర్యాన్సమ్ సాక్రిఫైస్లో సంఘంకి ఏమి లేదు, పార్ట్ పంగు పాలు లేదు. ర్యాన్సమ్ సాక్రిఫైస్ లోకమందరికు అంటే విమోచన క్రయదానము ఎవరు మాత్రమే, యేసు మాత్రమే, ఇన్క్లూడింగ్ చర్చ్. చర్చ్ కొరకు చేరింది లోకం అంటే చర్చ్కును. తర్వాత మేము ఆయనతో శ్రమ పడతాము, ఆయనతో మహిమ కూడా ఏం చేస్తాము పొందుకుంటాము. అన్నీ ఆయన ద్వారానే, ఆయన ఇచ్చే కృపనే, ఆయన ఇచ్చే జ్ఞానమే, ఆయన ఇచ్చే శక్తినే, ఆయన ఎగ్జాంపులే.
సమస్తము. చెప్తారు కదా, కన్నడలో చెప్తారు, తెలుగులో ఉందో తెలీదు. మూలముగా నారు ఏమైందంట, స్వర్గం పోయిందంట. చెప్తారా తెలుగులో, చెప్పరా? దేవునికి పువ్వు ఇస్తారు కదా, అప్పుడు పువ్వుని కట్టేకి ఏం చేస్తారు? దారం కదా, నారు వస్తుంది కదా దాన్ని, అప్పుడు పువ్వు చేతిలో ఉండి నారు ఏమైపోతుంది, దేవుని దగ్గర పోతుంది. యేసు ప్రభు పో, మేమేమండి అన్నారంటే, ఆయనతో ఉన్నాం కాబట్టి ఏమైపోయాం, దేవునికి ప్రియులైపోయాం అంతే. ఆయన నుండి సపరేట్ డిటాచ్ అవుతే మేమంతే నారంతే, మేమేమీ లాభం లేదు. అది బాగా అర్థం చేసుకుని ఆ రొట్టె తీసుకునేప్పుడు ఆయన మరణముని, ఆయన శరీరం ఎలాగా కొట్టబడింది సిల్వలో, ఆయన రక్తము గురించి మాత్రమే మనము దాన్ని జ్ఞాపకము చేసుకోవాలా సోదర సోదరి. రైట్, సో ఇది ఫస్ట్. ఇన్ని కొన్ని విషయాలు చూసాము. టీ రెడీగా ఉందనుకుంటా, కొంచెం టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ మనం వస్తే ఇంకా కొన్ని విషయాన్ని మనము చూసుకుందాం. థ్యాంక్ యూ.